సీడ్స్మన్ ద ట్రూ వారియర్స్. ఒక మహాయోధుడు విత్తనంతో డీల్ చేస్తున్నా. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ పీపుల్ మహాయోధులు. ఈ ఫ్రంట్ లైన్ పీపుల్ ఎవరంటే, ప్రస్తుతం నాకు అనిపిస్తుందండి ఇక్కడ చెప్తా ఉంటారు ఆ డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్స్ అంతా వారియర్స్ అని, అలాగే పోలీస్ పీపుల్ వారియర్స్, ఐ సెల్యూట్ దెమ్ అంటున్నారు. నేనంటున్నాను ఈ పరిస్థితుల్లో కూడా విత్తనాల కంపెనీలో పనిచేసే R&D అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టాఫ్, నాకు తెలిసి కొంతమందితో మాట్లాడాను, ఆ ట్రయల్స్ నడుస్తున్నాయి, డేటా తీసుకోవాలి, వెళ్ళాలి, వెళ్ళాలంటే హోటల్స్లో ఉండాలి, ఉండాలంటే హోటల్స్ లేవు, హోటల్స్ లేనప్పుడు అక్కడ ఆ రైతు చెప్పి, ఒక రైతును అడిగితే అయ్యా మా పొలం కట్టిన ఒక గది ఉంది, కావాలంటే గదిలోనే ఉండొచ్చు అంటే ఆ గదిలో ఉంటూ ఏంటి ఆ డేటా కలెక్ట్ చేసుకొని తీసుకొస్తున్నటువంటి కొన్ని కొన్ని సంస్థల్లో ఉన్న ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టాఫ్ని కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో, ఇలాంటి సిచ్యువేషన్లో నేను వాళ్ళని కూడా వేరియస్ అని పిలుస్తా. అలాగే మార్చి మొదటి వారం మొదలైంది, మార్చి 15 లాక్డౌన్ అయింది, 20 కంప్లీట్ లాక్డౌన్ అయింది, నుంచి మొదలైంది, అప్పటికి మీజు రకరకాల విత్తనాలు వచ్చాయి, ఇప్పుడు కూడా ప్యాడీ వస్తుంది. ఈ సీడ్ ప్రొడక్షన్ స్టాఫ్ ఆ ప్రొడక్షన్ ఏరియాస్లో ఉండి ఆ విత్తనాలని ట్రక్లు ఎక్కించి ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పంపిస్తున్న ఆ సీడ్ ప్రొడక్షన్ స్టాఫ్ను కూడా నేను ఒక యోధులుగా, ట్రూ వారియర్స్గా చూస్తూ సెల్యూట్ చేస్తున్నా. అలాగే వచ్చిన విత్తనాలను మరి ప్రాసెసింగ్ చేయాలా, చేస్తేనే ఈ సీజన్ లోపల మనం ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి రైతులకి సరైన సమయంలో అందించాలా. ఇక్కడ పోలీసులేమో పానివ్వటం లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎవరు బయటకు వస్తే వెహికల్ సీజ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వెళ్ళి ఆ కమిషన్తో మాట్లాడుకొని పాసులు తెచ్చుకొని ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వెళ్ళి పనిచేసి అక్కడ సేఫ్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ప్రాసెసింగ్ చేసి ఆ విత్తనాలను రెడీ చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్ స్టాఫ్ను కూడా ఒక ట్రూ వారియర్స్గా చూస్తూ నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నా. మరి ఈ సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు చూస్తే ఇంకా ఈ కోవిడ్ పరిస్థితి నుంచి బయటకు రాలేదు మనం, లాక్డౌన్ జరుగుతోంది, అక్కడ సీజన్ స్టార్ట్ అయిపోయింది, పంజాబ్ హర్యానాలో అయితే కాటన్ స్టార్ట్ అయిపోయింది, మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా తొందరలో స్టార్ట్ అవుతాయి, 4 రోషాలు పడ్డాయంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు పొజిషనింగ్ ప్లేస్ చేసి డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది అని తెలిసింది. అక్షయ తృతీయ రోజున రైతులు చాలా మంది హైదరాబాద్ కొన్ని కొన్ని జిల్లాల్లో అది ఒక మంచి రోజు అని చెప్పేసి ఆ రోజున విత్తనం కొని తెచ్చుకుంటారు వాళ్ళు, ఎందుకంటే తెచ్చుకుంటే ఆ తర్వాత అన్ని వచ్చే పంట బాగుంటుంది అని చెప్పేసి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సేల్స్ ఆఫీసర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్, సేల్స్ స్టాఫ్ వీళ్ళు మరి మార్కెట్లకు వెళ్ళాలా, వెళ్ళాలంటే రిస్క్ తీసుకోవాలా? రిస్క్ తీసుకొని వెళ్తున్నటువంటి ఈ సేల్స్ స్టాఫ్ కూడాను నేను సెల్యూట్ చేస్తున్నాను, వీళ్ళని నేను ట్రూ వారియర్స్ గా చూస్తున్నానండి. దే ఆర్ ద రియల్ ట్రూ వారియర్స్, ఒక మహా సోల్జర్స్. ఎందుకంటే వీళ్ళని సోల్జర్స్ గా చూస్తున్నాం, వీళ్ళని యోధులుగా చూస్తున్నాం. మీరు కూడా ఒప్పుకుంటున్నారా? థ్యాంక్ యూ, ఎవరు రాశారు ఇక్కడ, థ్యాంక్ యూ ఫర్ యూర్ కన్సర్న్ నవీన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యూర్ కన్సర్న్ రాశారు. రాఘవేంద్ర సెడ్ yes, థ్యాంక్ యూ వెరీ మచ్. దే ఆర్ రియల్. I am saluting this our sales warrior. Thank you sir, we salute them. They are on a mission. ఒక మహాయజ్ఞంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు సీడ్స్మెన్ అనేవాళ్ళు. వాళ్ళు చేసేది ఒక యజ్ఞం,